సిటీ న్యూస్ కి స్వాగతం. స్వర్ణానికి అందమైన ఆకృతులు కల్పించే స్వర్ణకారుల జీవితంలో లాక్ డౌన్ చీకటిని నింపింది. బంగారం వెండిలకు అందమైన ఆకృతులుగా రూపొందించే స్వర్ణకారుల జీవితంలో లాక్ డౌన్ చీకట్లు నింపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వారి పాలిట శాపంలా మారింది. బంగారు వెండి ఆభరణాల తయారీ మినహా మరే ఇతర పనులు చేయలేక స్వర్ణకారుల జీవితం దుర్భరంగా మారింది. పనులు లేకపోవడంతో పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం స్వర్ణకారులకు తగు సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రసాద్ మాట్లాడుతున్నాను. గత కొన్ని నెలలుగా కరోనా వ్యాప్తి కారణంగా మరి స్వర్ణకారుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లభించక మా స్వర్ణకారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక పక్కన బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయి మరి కస్టమర్ల నుంచి ఎటువంటి ఆర్డర్లు లేక మా స్వర్ణకారుల పరిస్థితి చాలా దీనావస్థగా ఉంది. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా మాకు అందలేదు. మరి ప్రభుత్వం వారు గమనించి మిగతా వారికి ఇస్తున్న సహాయాన్ని మాకు కూడా అందించి స్వర్ణకారులని ఆదుకోవాలని స్వర్ణకార అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. మా మచిలీపట్నంలో సుమారుగా 350 మంది స్వర్ణకారులు ఇదే వృత్తి మీద జీవిస్తున్నారు. మరి ఏ ఒక్క స్వర్ణకారుడు కూడా సరైన ఆధారం లేక ఎలాంటి ప్రభుత్వ సహాయం అందక ప్రభుత్వం ఏమన్నా ప్రకటిస్తుందానని ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఆల్టర్నేటివ్ పనులు చేసుకుంటానికి వేరే వృత్తుల్లోకి మాకు ఎలాంటి అవకాశం లేదు. మరి ఈ స్వర్ణ వృత్తినే గత కొంతకాలంగా ఇదే నేర్చుకొని ఇదే జీవితం మీద మనం ఆధారపడి ఉన్నారు. ఈ వయసుల్లో మరి వేరే వృత్తుల్లోకి వెళ్ళి మిగతా కార్మికుల్లాగా పనిచేయడానికి మరి మాకు ఎలాంటి అవకాశాలు రావట్లేదు. మరి దయచేసి స్వర్ణకారులను కూడా కార్మికులుగా గుర్తించి మమ్మల్ని కూడా కార్మిక సంఘాల్లో చేర్పించి ఒక లేబర్ ఇన్సూరెన్స్, లేబర్ లైసెన్సులు మొదలైన వాటిలో మాకు అవకాశం కల్పించేలాగా చేయాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. పనులు లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, గతంలో స్వర్ణకారులకు ఏడాది పొడుగునా పనులుండేవని, ఆభరణాల విక్రయంలో కార్పొరేట్ సంస్థలు వచ్చాక పనులు గణనీయంగా తగ్గిపోయాయని స్వర్ణకారులు వాపోతున్నారు. అధిక శాతం ఆభరణాలు యంత్రాల ద్వారా తయారీ అవటం కారణంగా చేతి వృత్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధర పెరగటం వలన కూడా ఆర్డర్లు తగ్గిపోయాయని, లాక్డౌన్ బంగారం ధర పెరగటం వెరసి స్వర్ణకారుల జీవనాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. అధ్యక్షుడు శివకోటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను. మరి గత రోజుల్లో చూసుకుంటే మా చిన్నప్పుడు వృత్తి నేర్చుకునేటప్పుడు 365 రోజులు మాకు ఈ స్వర్ణ వృత్తి ఉండేది. తద్వారా జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళం. అట్లాగే ఇప్పుడు పని నేర్చుకొని మేస్త్రులైన తర్వాత జ్యువెలరీ షాపులు పెరిగిపోయి మరి సంవత్సరానికి 6 మాసాలే వృత్తి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ కార్పొరేట్ పీపుల్ సంస్థలు వచ్చిన తర్వాత ఈ ఉన్న పనులు కూడా తగ్గిపోయి సంవత్సరానికి 3 నెలలకి దిగజారిపోయినాయి. మరి ఇటువంటి కష్టకాలంలో ఈ కోవిడ్-19 వచ్చి ఈ స్వర్ణకారుల్ని మరింత ఇబ్బంది పెట్టి అసలు చేతి వృత్తులు లేక ఈ పని నేర్చుకున్న వాళ్ళు ఇంకో పనిలోకి వెళ్ళలేక మరి వేరే అవకాశాలు రాక చాలా దుర్భర జీవితం గడుపుతున్నాం. కాబట్టి దీన్ని ప్రభుత్వం వారు గమనించి మరి తగు సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా. వివాహ ముహూర్తాల సమయంలో కలకలలాడుతూ హడావిడిగా కనిపించే స్వర్ణకారుల దుకాణాలు ప్రస్తుతం బోసిపోతున్నాయి. నిత్యం పనిముట్ల శబ్దంతో దద్దరిల్లే సదరు దుకాణాలు మూగబోయాయి. మార్చి నెలాఖరు వరకు పనులతో బిజీగా ఉన్న స్వర్ణకారులు అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్డౌన్ తదితర ఆంక్షల కారణంగా దుకాణాలు వెలవెలపోతున్నాయి. ప్రస్తుతం పనిముట్లు శుభ్రం చేసుకోవడం మినహా వారికి మరో పని లేకుండా పోయింది. లాక్డౌన్ పరిస్థితుల వలన వివాహాది శుభకార్యాలు లేకపోవడంతో స్వర్ణకారులకు చేతి నిండా పని లేక కడుపు నింపుకునే స్థితి కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ లాక్డౌన్ వల్ల మా స్వర్ణ వృత్తి చాలా దిగజారిపోయింది. ఈ స్వర్ణ వృత్తి గత 30 ఏళ్ల నుంచి మేము చేస్తూ జీవనం గడుపుతున్నాం. ఈ జీవనం గడుపుతున్న ప్రతి ఇబ్బందుల్ని మేము ఎదుర్కొంటున్నాం. ఈ కరోనా సందర్భంగా చాలా పనులు లేక ఇబ్బంది పడుతున్నాం. కరెంటు అద్దులు కానీ కట్టలేకపోతున్నాం. ఇంట్లో కుటుంబాన్ని గడపడానికి చాలా బాధాకరంగా ఉంది. ప్రభుత్వం
10,000 अंदर की सायम चेसिनट्टु प्रति वृत्तिदारुलकु चेसिन विधंगाने मम्मुल्नि कूडा गुर्तिंचि ఈ సాయం చేయాలని కోరుతున్నాం అదే విధంగా ఈ స్వర్ణ వృత్తి మేము దగ్గర దగ్గర 40 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి కళ్ళు కనపడక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు మాకు 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రభుత్వం ఇప్పించాలని మమ్మల్ని గుర్తించాలని ఈ స్వర్ణ వృత్తి తరపున మేము స్వర్ణకార సంఘం తరపున తెలియజేస్తున్నాం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం ఈ బందరంలో 350 మంది స్వర్ణకార వృత్తి చేసేవాళ్ళు ఉన్నాం కోన సెంటర్ నాలుగు దిక్కులా కూడా ఈ స్వర్ణ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం అది మమ్మల్ని గుర్తించాలని ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నాం లగ్గసర్లో కూడా ఏమి పనులు లేవండి చాలా ఇబ్బందులు పడ్డాం గడవట్ల ఇంట్లో చెప్పువాలం ఎవరికి ఆ గోల్డ్ రేట్ బాగా పెరిగిపోవడం వల్ల అసలు ఒకటి అరా ఉండే పని కూడా లేకపోతుంది ఇది శ్రావణ మాసం సీజన్ రేట్లు పెరగడం వల్ల ఆవు పని కూడా లేకుండా పోయింది చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ లాక్డౌన్ ఆంక్షలు బంగారం ధర పెరుగుదల వంటివి చరిత్రలో ఎన్నడూ లేనంతగా దైన్య పరిస్థితి ఎదుర్కొన్నట్లు స్వర్ణకారులు పేర్కొంటున్నారు పనులు లేకపోవడంతో దుకాణాల అద్దెలు కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు లాక్డౌన్ విధించిన మొదట్లో దాతల చిరు సహాయంతో కొన్ని రోజులు వారి జీవనం సాగించిన గత 3 నెలలుగా కుటుంబ పోషణ కష్టతరంగా మారిందంటున్నారు మచిలీపట్నం స్వర్ణకార సంఘం చక్రరెడ్డి గారిని మాట్లాడతాను ఇలా మచిలీపట్నంలో స్వర్ణకారులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు రెంట్ కట్టలేని పరిస్థితి కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి అలాగే కరెంట్ బిల్లులు కూడా పని లేకేస్తే మినిమం బిల్లు కన్నా ఎక్కువ వచ్చి అందరూ ఇబ్బందులు పడుతున్నారు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నారు అలాగే ఇతర కారణాల వల్ల వేరే పనిలోకి వెళ్దాం ఆ పనులు కూడా లేక జీవనోపాధి చాలా దుర్భరంగా ఉంది మా స్వర్ణకారులు అలాగే అందరికీ ఇచ్చినట్టు మనకి కొన్ని బెల్లిపెట్లు ఏమైనా ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రస్తుత పరిస్థితులలో వివాహాది శుభకార్యాలు గుట్టుచప్పుడు కాకుండా నిరాడంబరంగా జరుపుకుంటూ బంగారు ఆభరణాలు రెడీమేడ్గా కొనుగోలు చేస్తున్నారని ప్రస్తుత పరిస్థితులలో ఎవరిని నిందించే స్థితి లేదనేది నిర్వివాదాంశమైన పనులు లేకపోవడంతో వేలాది మంది స్వర్ణకారుల జీవన స్థితిగతులు దుర్భరంగా మారాయి ప్రభుత్వం అనేక రంగాల వారికి సహాయం అందించినట్లే తమను ఆదుకోవాలని స్వర్ణకారులు కోరుతున్నారు కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా సంచార జాతులకు మెప్మా ఆధ్వర్యంలో కోవిడ్ పరిరక్షణ కిట్లను పంపిణీ చేశారు కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడంలో భాగంగా సంచార జాతుల వారికి మెప్మా ఆధ్వర్యంలో కోవిడ్ పరిరక్షణ కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోనేరు సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలర్దాదా మెప్మా అధికారులు సిబ్బంది వీటిని అందజేశారు సంచార జాతులు వీధి బాలలు యాచకులు తదితర రోడ్లపై సంచరించే వారికి మాస్కులు సబ్బులతో కూడిన కిట్లు దాదాపు 200 మందికి పంపిణీ చేశారు కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ప్రజలు అప్రమత్తంగా ఉండి స్వీయ నియంత్రణ పాటించాలని ఈ సందర్భంగా వక్తలు విజ్ఞప్తి చేశారు మన మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వం వారు మెప్మా తరపున మన పట్టణంలో ఎవరైతే ఈ యొక్క మన ర్యాగ్ పికర్స్ అంటాం మనం ఈ యొక్క చిత్తు కాగితాలు ఏర్కొని మన యొక్క సొసైటీలో బాగా అట్టడుగునున్నటువంటి పేదరికమైనటువంటి ప్రజల్ని గుర్తించి దాదాపు 210 మందిని గుర్తించడం జరిగింది వారిని వారి కుటుంబాలకి దాదాపు 6 మాస్కులు 2 డెటాల్ సోప్స్ మొదటి విడతగా ఈ యొక్క కరోనా నివారించడంలో భాగంగా వారికి ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది వీటన్నిటి కూడా మెప్మా తరపున మన పీడీ గారు ప్రకాశరావు గారు వారి సిబ్బంది అందరూ కూడా ఐడెంటిఫై చేసి వీరికి ఈ యొక్క కరోనా నివారణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కరోనా మహమ్మారికి కోవిడ్-19 మరి ఏ విధంగా మరి విస్తరించిందో మనందరం చూస్తున్నాం అది కేవలం ఇళ్లల్లో ఉండి కట్టేటువంటి ధనికులు కానీ పేదవాళ్ళ కానీ అన్నిటికీ అందరు కూడా మరి జబ్బు మరి ఏ విధంగా విస్తరించిందో మనం చూస్తున్నాం మరి దానికి ఆ రోగాన కరోనా రోగికి బాధను పడకుండా ఉండటానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి ఆలోచన చేసి కోవిడ్-19 ని దూరం చేయాలనే ఉద్దేశంతో
చిత్తు కాగితాలు ఏర్కొనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారో రోడ్ల మీద సంచరించే వాళ్ళు చిత్తు కాగితాలు వేరుకొని ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు యాచకులు కానివ్వండి వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో మరి జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా కూడాను మెప్మా ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కిట్లను ఇవ్వడం జరుగుతుంది ఆ కిట్లలో మరి ఆరు మాస్కులు రెండు చేతులు కడుక్కోవడానికి సబ్బులు డెటాల్ సబ్బులు ఇచ్చి మరి కార్యక్రమానికి మా మంత్రి గారే వచ్చి నానిగారు స్వయంగా ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది మా అన్యోన్య కాలాలను వాళ్ళు రావకపోవటం వలన మన కమిషనర్ గారు నేను బెప్పమా పీడి గారు మరి బందరపట్నంలో ఉన్నటువంటి మరి యాచకులు కానివ్వండి రోడ్ల మీద కాగితాలు ఎక్కడ ఏరుకునే వాళ్ళే కానివ్వండి వీళ్ళు రోడ్ల మీద మట్లీపట్నంలో మరి కుంకులు పిన్నీసులు అటువంటి అమ్ముకునేటువంటి సంచార జాతీయులకు సంబంధించినటువంటి వాళ్ళకి మరి వాళ్ళ ఈ బందరపట్నంలో మరి 200 మందికి సుమారుగా ఈ యొక్క కిట్లు ఇవ్వడం జరిగింది మరి దీనికి పేనివట నానిగారు మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పంపటం పేనివట నానిగారు మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మరి కార్పొరేషన్లో ఈ యొక్క ఈయన కిట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కోవిడ్ని ఈ యొక్క మహమ్మారి తరిమి కొట్టాలంటే మనం అందరూ కూడా మాస్కులు ధరించాలి దూరాన్ని పాటించాలి ఇవాళ ఈ బందరపట్నంలోనే ఇవాళ ఎక్కువ భాగంలో విస్తరించినటువంటి వ్యాధికి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ధైర్యంగా ఉండి మరి ఎవరైతే చిన్న జ్వరం వచ్చినా లేకపోతే తుమ్ములు వచ్చినా ఒళ్ళు నొప్పిలు వచ్చినా వెంటనే మరి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వెంటనే చికిత్స చేయించుకుని కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మేము అందరిగా ప్రార్థిస్తున్నాం కరోనా వైరస్ వ్యాప్తి వేగం పుంజుకున్న నేపథ్యంలో ముఠా కార్మికులు ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు విధులకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వివిధ సరుకులు లారీల నుండి దిగుమతి చేసే ముఠా కార్మికులు ఈ నెల 17 నుండి 10 రోజుల పాటు విధులకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు దీనితో 10 రోజుల పాటు నిత్యావసర సరుకులు తదితరమైనవి రవాణా దిగుమతులకు తీవ్ర ఆటంకం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి కోనేరు సెంటర్ కేంద్రంగా పనిచేసే దాదాపు 100 మంది ముఠా కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘ అధ్యక్షుడు బి సుబ్రహ్మణ్యం తెలిపారు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఈ నిర్ణయానికి వ్యాపారులు ప్రజలు సహకరించాలన్నారు మచిలీపట్నం తాలూకా లారీ ఎగుమతి దిగుమతి ముఠా కార్మిక సంఘం బందర ప్రాంత ప్రజలందరికీ ఎగుమతులు దిగుమతులు సరఫరా చేస్తూ ఈరోజు 104 మంది ముఠా కార్మికులు గత 20 సంవత్సరాలు పైబడి నుంచి యూనియన్గా ఉన్నారు అదే సందర్భంలో మరి కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి ఎంత లాక్డౌన్ ఉన్నా మరి దూర ప్రాంతం నుంచి వచ్చే కార్మికులు కూడా మరి బందరు వచ్చి మరి ఎగుమతి దిగుమతుల్లో పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మచిలీపట్నం డివిజన్కి సంబంధించి కోవిడ్ పాజిటివ్ కేసులు 200 దాకా ఉన్నాయి మా మరి పట్టణ ప్రాంతానికి సంబంధించి చూస్తే 150 కేసుల దాకా పైన ఉన్నాయి కానీ మరి ముఠా కార్మికులకు సంబంధించి ఈరోజు కోవిడ్-19 వల్ల మరి స్వచ్ఛందంగా అనేక కేసులు వస్తున్న సందర్భంలో అమాలీ కార్మికులు మొత్తం మరి స్వచ్ఛందంగా లాక్డౌను 17వ తారీఖు నుంచి 10 రోజుల పాటు నిర్వహిద్దామని ఆ సందర్భంగా కోవిడ్-19 వ్యాప్తిని మరి స్వచ్ఛందంగా అదుపు చేయడం కోసం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క నిర్ణయానికి ప్రజలందరూ అదేవిధంగా మరి అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు కూడా దీనికి సహకరించాల్సిందిగా సిఐటీ అధ్యక్షులుగా అదేవిధంగా ముఠా యూనియన్ అధ్యక్షులుగా కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోవిడ్-19 సందర్భంగా ప్రజల్లో బాగా విజృంభిస్తాం వల్ల మేము ముఠా మొత్తం 104 మంది కూడా రేపు నుంచి 10 రోజులు స్వచ్ఛందంగా పని మానేయడం జరిగింది దీనికి అందరూ సహకరించగల షాపుల యజమానులు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం జగన్నాథపురంలోని రామాలయంలో భక్తులు అమ్మవారికి ఆషాఢసారే సమర్పించారు జగన్నాథపురంలోని శ్రీ రామాలయంలో సీతమ్మవారికి భక్తులు ఆషాఢసారే సమర్పించారు ఏకాదశి ఆడి కృత్తిక సందర్భంగా 11 మంది ముత్తైదువుల జగన్నాథస్వామి రామాలయం మహాలక్ష్మి ఆలయాలలో ఆషాఢసారే సమర్పించారు లాక్డౌన్ సందర్భంగా నిబంధనలకు అనుగుణంగా నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది గత 3 సంవత్సరాలుగా ఈ ఆలయాలలో ఆషాఢమాసం సందర్భంగా సారె సమర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు జగన్నాథస్వామి దేవాలయంలో ఉండే అమ్మవారికి అలాగే మహాలక్ష్మి అమ్మవారికి కూడా ఈ సారిని అమ్మవారికి సమర్పించి మరలా తిరిగి వచ్చి ఈ దేవాలయంలో అమ్మవారి దగ్గర
సారిని సమర్పించి భక్తాదులందరికీ సువాసినీలందరికీ కూడా అమ్మవారి ప్రసాదాన్ని ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి క్రియలో భాగంగా ఇది మూడవ సంవత్సరం ప్రస్తుతం ఉండేటువంటి సామాజికంలో అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి కరోనా అనే వ్యాధి వలన ఈ సంవత్సర కార్యక్రమాలను కేవలం 11 మంది ముత్తైదులతో అమ్మవారి సారి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేసేటువంటి ఆనవాయితీని పాడి చేయకుండా చేయాలనే భావనతో 11 మంది ముత్తైదులు ఒక 10 మంది భక్తులతోటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున వైభవంగా చాలా విశేషమైన పర్వదినం ఇవాళ ఏకాదశి గురువారం కర్కాటక సంక్రమణం అలాగే ఆడి కృత్తిక ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతికరమైన రోజు సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైన రోజు అలాగే గురువారం ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ రోజున లక్ష్మీనారాయణ స్వరూపమైన సీతారామచంద్ర స్వామిని ప్రార్థన చేస్తూ భక్తులందరూ సమాజం అంతా కూడా సుఖంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుతూ మాతా సారే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా బ్రహ్మశ్రీ విష్ణుపట్ల సూర్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో మన జగన్నాథపురం శ్రీరామ మందిరంలో చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎటువంటి రాజీ లేకుండా అత్యంత వైభవంగా చేసుకుంటూ వెళ్తున్నాం. మరి కరోనా వైరస్ సందర్భంగా మరి భక్తులందరినీ కూడా పిలిచి చేయలేని పరిస్థితి ఈ కార్యక్రమాన్ని కావున తగు మొత్తం భక్తులతో 11 మంది ముత్తైదులతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే సీతామాత సారి కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టింది మన జగన్నాథపురంలో వేయించేసి ఉన్న సుభద్రాదేవికి మరి సారీని సమర్పించి అట్లాగే మా జగన్నాథపురంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి తల్లికి కూడా మరి సారీని సమర్పించి తద్వారా మరి రామాలయానికి చేరుకుని అమ్మవారికి కూడా సారీని సమర్పించే కార్యక్రమం జరుగుతుంది. వచ్చే సంవత్సరం అమ్మవారు ఈ కరోనా వైరస్ని ప్రాణదోరిన తర్వాత అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఆ శ్రీరామచంద్ర స్వామిని మన జగన్నాథపురం భక్తులందరూ కూడా వేడుకుందాం. తద్వారా ప్రపంచమంతం కూడా అందరూ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ వాసవి మహిళా విభాగం ఆధ్వర్యంలో శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసంను పురస్కరించుకుని పెడన పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం నందు అమ్మవారికి వాసవి మహిళా విభాగ ఆధ్వర్యంలో మహిళా భక్తులు ఆషాఢసార సమర్పించి ప్రత్యేక పూజల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం వచ్చిన మహిళా భక్తులకు పసుపు కుంకుమ జాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు కొల్లూరి చిన్న మాట్లాడుతూ గత 7 నుంచి అమ్మవారికి వాసవి మహిళా విభాగ ఆధ్వర్యంలో ఆషాఢసారే సమర్పించటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి చంటి కేటీ మురళీకృష్ణ, తుమ్మలపల్లి కేశవరావు, కొల్లూరి సత్యనారాయణ, మహిళా విభాగం సభ్యులు తమ్మన లక్ష్మీసాయి తనూజ, మామిడి సావిత్రి, జవ్వాజి మాధవి తదితరులు పాల్గొన్నారు. వైస్వామి మహిళా మండలి సంద అందరూ పెడుతుంది, తయారు పెడుతున్నాం. ఈ కరోనా మహమ్మారి దాని బారిన ఎవరు పడకుండా అందరినీ ఆ తల్లి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేయి వాసుకుని గత సంవత్సరం పట్టణ శ్రీ వాసవి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారికి ఆషాఢసార ఏర్పాటు చేశారు. అదేవిధంగా గత సంవత్సరానికి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ ఆషాఢసారిని ఈరోజు అమ్మవారికి సమర్పిస్తున్నారు పట్టణ ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు. అలానే ప్రస్తుత ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వ్యాధి నుంచి విముక్తి కలగాలని వీరు ప్రత్యేకంగా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. అలాగే ఈ ఆషాఢసారి వల్ల అందరూ కూడా బాగుండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు మండల ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి మహిళా విభాగ్ తదితర స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా భక్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ వేములపల్లి సురేష్ బాబు సేవలు స్ఫూర్తిదాయకమని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఐవీఎం ఆధ్వర్యంలో చల్లపల్లిలోని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులకు మొత్తం 135 మందికి 65,000 రూపాయల విలువైన శానిటైజర్లు,
ఫేస్ షీల్డ్లు, గ్లౌజులు, N95 మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లాక్డౌన్ సమయంలో నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలోని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు జాగ్రత్తలు తీసుకునేందుకు భద్రతా కిట్లు ప్రభుత్వ ఉద్యోగులకు, వాలంటీర్లకు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తుండటం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఐవీఎం అధినేత సురేష్ మాట్లాడుతూ, కరోనా నిరోధించడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి సుకుమార్, ఎస్ఐపి నాగరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్, ట్రస్ట్ ప్రతినిధులు శృతిన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ తిరుగుతున్నారు, డాక్టర్లు తిరుగుతున్నారు. ఇన్ని జాగ్రత్తలు ఉన్నా ఇది స్ప్రెడ్ అవుతానే ఉంది. దీన్ని జాగ్రత్తగా తీసుకోకపోతే ఇబ్బంది పడతాం. చాలామంది మాస్కులు పెట్టుకోకుండా ఆ చున్నీ కానీ కచ్చప్ కానీ కడుతున్నారు. అది మీకు మొట్టమొదటిలో నేను కొంత మంచి పని అడుగుతున్నాను. అదేమవుతుందంటే ఆ కచ్చప్ కట్టుకున్న వాళ్ళు వచ్చేప్పటికి ఈ చెమట పట్టు ఇసుకొచ్చు ఎవరో లేనప్పుడు తీసి తొంపుతారు, తిరిగేసి మళ్ళీ దాని తిరగేసి కట్టడం. దీని మీద పండే తుప్పర్లన్నీ తిరగేసి కట్టడం మూలంగా ముక్కులోకి గొంతులోకి మనకి ఇబ్బంది తెచ్చిపెడుతుంది. ఖచ్చితంగా మాస్కే పెట్టుకోండి. ఒకరు సున్ని అట్లా కట్టినా లోపల ఒక మాస్క్ పెట్టుకోండి. మనము, మన కుటుంబము, మన పిల్లలు ముఖ్యం. వాళ్ళు మీరు ముఖ్యంగా వాళ్ళు చూసుకుంటుంటే ఊరిని, దేశాన్ని, గ్రామాన్ని కూడా మంచిగా చూసినట్టే. మన ఇంట్లోకి రానియకుండా, మన దగ్గర రానియకుండా కరోనా మనం జాగ్రత్త పడితే మన ఊర్లేనో దేశాన్ని కాపాడినట్టు అవుతుంది. ఖచ్చితంగా కరోనా విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఒక ఆగస్టు ఆఖరికల్లా చాలా ఎక్కువ అవుతాయి అని చెప్తున్నారు. దీంతో ఆధారపడాల్సిన పని ఏమీ లేదు, ధైర్యంగా ఉండాలా. కానీ జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బంది అవుతుంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, 40 ఏళ్ళకి ఏదన్నా షుగరు, బీపీ, కిడ్నీ, క్యాన్సర్ను ఇటువంటి వాళ్ళకి మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి మాత్రం మరింత జాగ్రత్తగా. ఖచ్చితంగా మీరు నియమాలు పాటించండి, నలుగురికి చెప్పండి, అవేర్నెస్ పెంచండి. దీనికల్లా అవేర్నెస్సే, అవేర్నెస్తో ఉంటేనే జాగ్రత్తగా ఉంటారు. ఈ మధ్య వరకు మన మిత్రులు ఉన్నారు, మీడియా మిత్రులు, వీళ్ళు మాత్రం మాస్కులు వేసుకోండి కాదు. కరోనా ఎక్కడైనా ఉంటుందా, మీ దగ్గర ఉంటుందని చెప్పుకోండి. వీళ్ళందరినీ ఆయన మాత్రం నాణ్యత వేసుకొచ్చు కదమ్మా. నేను లేకపోతే అసలు పొరపాటు కూడా వేసుకోండి మాస్క్. ఎవరు ఒక్కడికి పొరపాటు చేసినా ఇది అందరికీ చుట్టుకుంటుంది. ఆ ఇబ్బంది లేకుండా కాపాడుతా. మీరందరూ మంచిగా పనిచేస్తున్నారు, చాలా సంతోషం. ఇంతలో ఈ ఇప్పుడు నాకు తెలిసి అయితే 17 కేసులు ఉన్నాయి సల్లపల్లి ఆర్య, సల్లపల్లి మండలం మొత్తం కదా 17 కేసులు ఉన్నాయి. సల్లపల్లిలోనేమో 10 కేసులు ఆయన డిశ్చార్జ్ అయిన అన్నారే. ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను, పోలీసు వారు వచ్చారు, నేను మాట్లాడాను. మాట్లాడుతూ ఉండగా అట్లా ఉందమ్మా ఏంటమ్మా అని చెప్తుంటే ఒక మద్దుకుంటుంది ఆయనపై, గోడ మీద చేయిస్తుంది. గోడ మీద చేస్తే పైనుంచి ఆ గోడ మీద చేయమని వాళ్ళ గారు తగ్గేశారు. అది గోడ మీద చేసి అది మాత్రం నువ్వు వచ్చేస్తే ఈ బాడీ ప్రపంచం అంతా రానోళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.